నమస్కారం ఫ్రెండ్స్. నిన్న కేసీఆర్ గారిది మరియు బట్టి విక్రమార్క గారి మధ్యలో అసెంబ్లీలో జరిగినటువంటి ఆ చర్చలు, బడ్జెట్ గురించి జరిగిన చర్చల గురించి ఆ వీడియో చూసిన. సో అందులో అసలు అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటున్నా అంటే, ఒక సీఎం గారు ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష రిప్రజెంటేటివ్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ అత బట్టి విక్రమార్క కూడా రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నారు. ఈ కేసీఆర్ గారు అయితే పండిపోయి ముసలోళ్ళు అయిపోయినారు. ఆయన 60 నాకు తెలిసి 70 దాకా ఉండి ఉంటాడు, 70కి దగ్గరలో ఉండి ఉంటాడు. సో ఒక సభ మర్యాద సంస్కారం సాధారణంగా ఏంటి అంటే, ఒకరు మాట్లాడినాక వాళ్ళది మొత్తం వాళ్ళు చెప్పాల్సింది చెప్పినప్పుడు మిగతా ద ఫ్లోర్ లీడర్ ఆఫ్ ద హౌస్ కానీ ఇంకా ఎవరైతే ఆన్సర్ చెప్పాల్సినటువంటి వాళ్ళు నోట్స్ తీసుకొని తర్వాత ఆ నోట్స్ని మళ్ళీ మన అతనికి కేటాయించిన టైం వచ్చినప్పుడు అతను మాట్లాడి సమాధానం చెప్పాలి. ఇది ఒక పద్ధతి సంస్కారం. కానీ ఆ అసెంబ్లీ సెషన్లో ఆ బట్టి విక్రమార్క మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా ప్రతి దానికి లేచి అది ఆ విధంగా ఒక ఏమంటారు ఒక మాట్లాడకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇంకా వాస్తవాలు చెప్తుంటే అది మన మిస్లీడ్ చేస్తుండ్రని ఇంకా ఉల్టా చెప్పడం తండ్రి కొడుకులు, ఇది చేయడం కరెక్ట్ కాదు. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండ్రంటే ఒక అర్థం ఉంది. వాళ్ళ కొడుకు ఏ రకంగా ఆయన హీఈస్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ అనేది నాకు అర్థం కాలేదు. ఇంకా వీళ్ళిద్దరు కాకుండా అసలు టీఆర్ఎస్ పార్టీలో సమాధానం చెప్పడానికి ఇంకా ఎవ్వరు లేరా? ఇది ఆలోచించండి. సో దే ఆర్ బుల్డోజింగ్. మేం చెప్పిందే రాజ్యం, ఇది సంస్కారం కాదు, ఇది పద్ధతి కాదు, ఇది మార్చుకోవాలి. ఇక రెండోది, వాళ్ళిచ్చిన పుస్తకం నుంచే వాళ్ళిచ్చిన దాంట్లోకి వెళ్ళే బట్టి విక్రమార్క గారు ఆ పాయింట్ టు పాయింట్ ఫలానా పేజీ నెంబరు, ఈ 2 లక్షల పైచిలుకు, కోట్ల పైచిలుకు అప్పులో ఉన్నది, ఇంకా అదేవిధంగా ఇది గ్యారంటీడ్స్ ఇది ఉంది, మొత్తం కలిపి దాదాపు 3 లక్షల కోట్ల వరకు అప్పు ఉంది అని చెప్తున్నాడు. రమారమి అని అన్నాడు. రమారమి అంటే దాన్ని మళ్ళా దాన్ని ఎక్కియడం, సంఖ్యాబలం ఉందంటాడు. నువ్వు మళ్ళా ఈవీఎంలు అంటే కాదంటాడు. ఎలక్షన్స్ ఎట్లా గెలిచినో తెలియదా, జనాలు చూడలేదా? దాదాపు ఓడిపోయడానికి టీఆర్ఎస్ ఉండే, టీడీపీ వంక చెప్పి చంద్రబాబు నాయుడు వంక చెప్పి అట్లా ప్రజలను మభ్యపెట్టినవు, డబ్బులు వంచినవు, రైతు బంధు పథకము రేపు ఎలక్షన్స్ అనగా ఇది వాళ్ళ అకౌంట్లో లేచినవు, ఎన్ని కథలు పడ్డావు, రేవంత్ రెడ్డి గారిని ఓడియడానికి అరెస్ట్ చేయించినావు, 300 కోట్ల పైచీలు ఖర్చు పెట్టినావు, ఇవన్నీ కాదా? ప్రజాస్వామ్యాన్ని బతకకుండా చేసినావు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తా అంటే వినడానికి సిద్ధంగా లేరు కేసీఆర్ గారు. నువ్వు ఎన్ని అబద్దాలు ఆడి ఎన్ని చెప్పినావు, మళ్ళీ అవన్నీ జనాలు రోజు పొద్దుగా లేస్తే వీడియోలు షేర్ చేస్తే ఏమంటావు? అట్లా మార్కెటింగ్ చేసుకుంటారు అని నిండు, అది గెలవడానికి అట్లా మాయమాటలు చెప్తారు అని నిండు అసెంబ్లీలో చెప్పినావు. చెప్తారా అట్లా రాజకీయ నాయకులు? చెప్తారా? నువ్వు సేవ చేయడానికి వచ్చినావా, డబ్బులు సంపాదించడానికి వచ్చినావా? ఎందుకు మాట్లాడతావు సార్? ఇక ఇంకా ఈ తెలంగాణ ప్రజలు ఇట్లా ఎడ్డోలు లెక్క, ఇక మీరు చెప్పిన కపట నాటకాలు ఇట్లనే భరిస్తూ ఎల్లకాలం ఇట్లా ఉండమంటున్నావా? 4 లక్షల జీతం తీసుకుంటున్నావు, ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి? ఉద్యోగి మీరా అంటే డబ్బులు వంచుకుంటా, ఇవాళ డబ్బులు లేవు ఆర్థిక మాంద్యం అని నీతి కథలు చెప్తున్నావు. ఆర్థిక మాంద్యం దానంతట అదే వచ్చిందా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అంటే అది రాష్ట్రమే లేదంటూ, దాని అర్థం ఏంది? మిగులు బడ్జెట్ అంటే అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు లేవు మనకు, అట్లనే కదా. సో ఎక్కడన్నా ఒక సంస్కారం పద్ధతి ఎదుటోడు ఏమంటున్నాడు దాని ఇంటెన్షన్ ఏంది కాకుండా వాడిని భయపెట్టడం, మాట్లాడకుండా చేయడం, వాళ్ళని కొనుక్కోవడం, పొద్దుగా లేస్తే రాజకీయమే తప్ప ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించవు, అడిగినోడు తప్ప అంటావు. ఏమి సంస్కారం అయ్యా? పోనీ నువ్వంటే ముసలోని అయిపోయాను, నీ కొడుక్కి ఏం సంస్కారం వచ్చింది? ఎందుకు క్రైస్ట్ రేపర్లు కడతా? పొద్దుగా లేస్తే ఆంధ్రోని తిట్టి మన తెలంగాణ ఆంధ్రోడు ఎత్తుకోబోతుండు కట్టుకోబోతుండు, మన తెలంగాణ వస్తే ఎన్ని అవుతాయి ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఎన్ని చెప్పినావు,
మళ్ళీ అయ్యాలని నేను అనలేదంటావు. ఏమి సంస్కారం ఇది? ఇది మంచి పద్ధతి కాదు సార్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇప్పటికైనా మానుకోండి, ప్రజలను గౌరవించడం నేర్చుకోండి. అర్థమైందా? సో ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. రెండోది మాట్లాడియండి. ఇంకోటి చెప్తారు, ఏమంటారు, మేము గెలిచినాం. ఎట్లా గెలిచినావయ్యా? నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినావా? గెలవలేదు. అలా కూడా మోసమే. మోసం చేసి గెలిచి నేను మళ్ళీ మోసం చేయలేదంటే, పొద్దంతా ఈవీఎంలు వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్లు అన్నీ చెప్పి సాయంత్రం 5 దాటినాక మళ్ళీ తెల్లారి దాకా మళ్ళీ పర్సంటేజ్లు చెప్పకుండా ఎన్ని కథలు పడ్డది, ఈవీఎంలు బయట దొరికినాయి, ఎన్ని చేసినారు, పోలీసు మిత్రులను, ఎన్నికల అధికారులను మీకు తొత్తులుగా మార్చుకొని మళ్ళీ ఇవాళ నీతులు చెప్తా అంటే చాలు చాలు. కేసీఆర్ గారు ఇంకా ప్రజల ఎవరు కూడా ఇంకా మీరు చెప్పే పిట్ట కథలు వినడానికి ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు. అవన్నీ వెనకటి నడిచినాయి. ఎందుకంటే అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు, అప్పటి ఆ జనరేషన్ వేరే ఉండే. మీరు ఏం చెప్పినా నవ్వుకుంటా చెప్పి పిట్ట కథలు చెప్తే ఆ కథలలో అన్ని మర్చిపోయినారు. ఆ గొంగడి కప్పుకున్న వాళ్ళు, గొర్రెలు వేపుకునే వాళ్ళకి అప్పుడు నడిచింది ఆ కాలం. ఇప్పుడు లేదు. ఇప్పుడు మారింది, టెక్నాలజీ మారింది, ఆలోచన విధానం మారింది, జనరేషన్స్ మారినాయి, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఇక ఇప్పటికైనా నువ్వు నీ కొడుకు ఈ పిచ్చిమాటలు కట్టిపెట్టి నిజంగా ప్రజలకు యూజ్ చేయండి. ఉద్యోగాలు ఏమయ్యాయంటే అది శాత కాదు. ఎన్ని ఏమంటే ఉద్యోగాలు అడిగితే ఏమంటారు వాళ్ళ కొడుకు? నోటిఫికేషన్ లేచినామంటే నోటిఫికేషన్ లేస్తే సరిపోయిందా? ఉద్యోగం ఇస్తే లెక్క. ఎన్ని వచ్చినాక ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఫిల్ చేసినావు? ఎన్ని పోలీసు కాకుండా మిగతా శాఖలలో ఎన్ని ఫిల్ చేసినావు చెప్పు. ఆర్థిక మంత్రి వచ్చింది, ఆర్థిక మంత్రి ఉంటేనే వస్తుందా? నువ్వు ఏడా ప్రజలకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నావు? ప్రజల్ని ఎక్కడ స్పెండ్ చేయనిస్తున్నావు? వాళ్ళని ఎట్లా దరిద్రంగా ఉంటేనే కదా నువ్వు నీకు ఓట్లు పడతాయని ఆలోచిస్తావు. అట్లా ఉండదు కేసీఆర్ గారు. ప్రజలు ఆర్థికంగా అన్ని రంగాల్లో ఉంటేనే అది బాగుంటుంది. మధ్యతరగతోడు ధనవంతుడు కావాలి, పూర్ బీదోడు మిడిల్ క్లాస్ వాడు కావాలి. ఎట్లా సాధ్యం అవి? ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి, నాలుగు చేతిలో 4 పైసలు ఉండాలి, పని చూపెట్టాలి, అదేవిధంగా అభివృద్ధి చేయాలి. ఇప్పటికైనా మార్చుకోండి, ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి, అందరినీ మాట్లాడియండి. నీ టైం వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి, అందరు ప్రజలు వింటారు. అట్లనే వాళ్ళని చెప్పనియండి. మిస్లీడ్ ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఇచ్చిన పుస్తకంలో చదివితే మిస్లీడ్ అవుతుందా? ఇంకా దమ్ముగూడెం అది ప్రాజెక్ట్ అంటాడు, అవి స్టార్ట్ చేసిండ్రు అయ్యా. దమ్ముగూడెం రాజీవ్ సాగర్ వేరే, దమ్ముగూడెం ఇందిరా సాగర్ వేరే, దమ్ముగూడెం టైల్ పాండ్ వేరే అంటే అది నాగార్జున సాగర్ అంటాడు. ఆయన బట్టి విక్రమార్క గారు దమ్ముగూడెం నాగార్జున సాగర్ అనలేదు, ఆయన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అన్నాడు. టైల్ పాండ్ అంటారు, టైల్ పాండ్ అది వేరే ప్రాజెక్ట్. ఎందుకు సార్ మీరు మిస్లీడ్ చేస్తున్నారు? మీరు భయపట్టిస్తున్నారు, మీరు బెదిరిస్తున్నారు. మాట్లాడనియకపోడేందా? నాకు అర్థం కాదు. ఏమి దౌర్భాగ్యం అంటే తెలంగాణ నీకు రాసిచ్చారు, అసెంబ్లీ నీకు రాసిచ్చారు. ఇది మంచి పద్ధతి లేదు సార్. మీరు కేవలం కేసీఆర్ గారు కాదు, మీరు ఒక ఉన్నతమైనటువంటి మన రాజ్యాంగం కల్పించినటువంటి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి. సో మీరు కూడా యూ ఆల్సో హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ పొజిషన్, ద సీఎం పొజిషన్, చీఫ్ మినిస్టర్. దట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సో మీరు కూడా అదే ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా ఉంటా ప్రవర్తిస్తా అని ఏదైతే చెప్పినారో మీరు కూడా ఆ స్థానాన్ని గౌరవం ఇచ్చి మీ పర్సనల్ లెవెల్లో మీరు ఎట్లున్నా ఇంట్లో కానీ బయట కానీ మీరు అది వేరు. మీరు అసెంబ్లీలా కొన్ని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కూడా ఆ పొజిషన్కి గౌరవం ఇస్తూ ఒక డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలని. సో ఇప్పటికైనా మీరే కదా రాజకీయాల్లో అసలు భాషని మార్చిందే మీరు కదా. రాజకీయాల యొక్క భాష అంతకుముందు ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంటే ఒక ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్ రెడ్డి మీరే కదా అసలు తెలంగాణ భాష మేము ఇట్లనే మాట్లాడతామని చెప్పి ఆ భాష సంస్కృతిని మార్చింది మీరు. ఆ అడ్డమైన భాష ఇది తెలంగాణ భాష అట్లా లేదు. మీరు దాన్ని అట్లా చేసి మేము ఇట్లనే మాట్లాడతామని చెప్పి మళ్ళీ అదే ప్రజలు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేపిస్తావు. నువ్వు నీ కొడుకు ఇష్టమైనటు బూతులు హరీష్ రావు గారు తిట్టిందేమో అది తప్పు కాదు. ఇంకా ఒక మామూలు ఆడామె, ఆమె పొద్దుగాల నుంచి యూరియా బస్తాల కోసం ఉండి ఆమె గ్యాస్ట్ వచ్చి ఏదో అన్నప్పుడు ఏదో అట్లా అనొద్దమ్మా అని ఏదో మందలించాలి కానీ అరెస్ట్ చేసాడు ఏంటి సార్? మీకో రూలు పక్కనకో రూలా? మీరు లీడర్ అని చెప్పుకుంటున్నారు.
చెప్పినప్పుడు మీరు ఒక ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు. మీరు దారి చూపెట్టాలి కానీ మీ నాకు రూల్స్ వర్తించాయి అన్ని రూల్స్ మీకే అంటే మీరు పాటించి పక్కన చెప్పాలి. సో కాబట్టి ఇప్పటికైనా ఈ పిట్ట కథలు చెప్పుడు మానేసి ఆర్థిక మాంద్యం ఇవన్నీ ఉట్టి మాటలు. మీరు క్రియేట్ చేసింది ఆర్థిక మాంద్యం, అది క్రియేట్ అయింది కాదు. నువ్వు కష్టపడేటోడిని రికగ్నైజ్ చేయకుండా ఒకటి సంపాదించి తీసుకొని ఇంకోనికి ఇచ్చినాక ఎక్కడ పైకి వస్తుంది, ఏడ పని దొరుకుతుంది, ఏడ వాడు ఖర్చు చేసే పొజిషన్లో ఉన్నాడు, వాడు బిచ్చం వేస్తేనే బతికే పొజిషన్లు తీసుకొచ్చి మళ్ళీ అలా ఆర్థిక మాంద్యం అంటే మీరు చేసిన స్ట్రాటజీస్ మీ తప్పులను మీరు ఒప్పుకోరు. ఇది మంచి పద్ధతి లేదు సార్. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కోరుతూ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.